श्री गुरुभ्यो नमः। అన్నవనాలు నా పేరు దండు శ్రీనివాసరాజు. నేను ఆర్ట్ ఆఫ్ లివింగ్ టీచర్ను, రవిశంకర్ గారి శిష్యుడిని. కళాత్మక జీవనం, జీవన కళ, ది ఆర్ట్ ఆఫ్ లివింగ్. సో పేరులోనే ఉంది, జీవితం అనేది ఒక కళ. లైఫ్ ఈజ్ ఎన్ ఆర్ట్, లైఫ్ ఈజ్ నాట్ ఎ సైన్స్. జీవితం శాస్త్రం కాదు. శాస్త్రంలో ఏమవుతుందంటే, సైన్స్లో దేర్ విల్ బి ఎ ఫార్ములా. మీరు ఇన్పుట్ ఇస్తే ద సేమ్ అవుట్పుట్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, 2కు 2 కలిపితే 4 అవుతుంది. ఎక్కడైనా ప్రపంచంలో 2 హైడ్రోజన్ 1 ఆక్సిజన్ కలిపితే నీరు అవుతుంది. సైన్స్, ద సేమ్ అవుట్పుట్ విల్ కమ్. బట్ కళకు కానీ కళాకారుడికి కానీ ఒక నియమబద్ధమైన రూల్ ఉండదు. ఫర్ అన్ ఆర్టిస్ట్ దేర్ వన్ బి ఏ స్పెసిఫిక్ రిధమ్ ఆర్ రూల్. ఫర్ ఎగ్జాంపుల్, టెండూల్కర్ ఉన్నారు, హీజ్ అన్ ఆర్టిస్ట్. మీరు సెంచరీ చేయాలి అంటే టెండూల్కర్లా బ్యాటింగ్ చేయని అవసరం లేదు. లక్ష్మణ్ స్టైల్ లక్ష్మణ్దే, ద్రావిడ్ స్టైల్ ద్రావిడ్దే, గంగూలీ స్టైల్ గంగూలీదే, ధోని స్టైల్ ధోని. జీవితం కూడా అంతే, ఒక కళ. మీరు ఏదో ఒక 5-6 కోట్లు బ్యాంక్ బ్యాలెన్స్ పెట్టుకుని, 2 మేడలు కట్టుకుని, 4 కార్లు కొనుక్కుంటే మీ జీవితంలో ఆనందం ఉంటుంది? నో, దేర్ ఇస్ నో గ్యారంటీ. మీ ఊరిలో లేదా మీ పట్టణంలో ఒక కోటీశ్వరుడి జీవితంలో ఆనందము, ఆరోగ్యము, తృప్తి ఉండకపోవచ్చు. వారి దగ్గర పనిచేసే ఒక అటెండరో, వాచ్మెనో 1,000-2,000 రూపాయల జీతంతో ఆరోగ్యంగా ఆనందంగా జీవిస్తూ ఉండొచ్చు. బికాజ్ లైఫ్ ఈజ్ అన్ ఆర్ట్స్, లైఫ్ ఈజ్ నాట్ ఎ సైన్స్. చాలామంది పెద్ద వయసు వారు ఉండుంటారు, వారు అనుకుంటుంటారు ఇంకా ఏముంది జీవితం గురించి నేర్చుకునేది, ఆల్రెడీ మనం జీవిస్తూనే ఉన్నాం కదా. నిజం చెప్పాలంటే మనం బ్రతుకుతున్నాం కానీ జీవించడం లేదండి. విఆర్ ఆల్ ఎగ్జిస్టింగ్, జస్ట్ స్ట్రగ్లింగ్ ఫర్ సర్వైవల్. మన పూర్వీకులకి భౌతిక సుఖాలు ఏం లేవు. నో ఎలక్ట్రిసిటీ, నో రిఫ్రిజిరేటర్స్, నో ఎయిర్ కండిషనర్స్, నో వెహికల్స్. బట్ దే లివ్డ్ వెరీ హ్యాపీలీ, చాలా ఆనందంగా జీవించారు మన పూర్వీకులు. తలపోటు ఎలా ఉంటుందో తెలియకుండా చనిపోయిన వారు కూడా ఉన్నారు మన పూర్వీకులు. దే నెవర్ నో ఎక్స్పీరియన్స్ ఈవెన్ హెడేక్. ఈరోజు అన్నీ ఉన్నాయి మనకి భౌతికంగా, ఫిజికల్లీ వీఆర్ వెరీ కంఫర్టబుల్. కానీ మన జీవితాల్లో ఆరోగ్యం లేదు, ఆనందం లేదు, తృప్తి లేదు. దానికి కారణం ప్రస్తుత జీవన విధానం, ద ప్రెజెంట్ లైఫ్ స్టైల్. ఉదయం లేచింది మొదలు రాత్రి నిద్రపోయే వరకు మీరు ఎవరిని కదపండి? ప్రాథమిక పాఠశాల విద్యార్థి దగ్గర నుంచి ప్రధానమంత్రి వరకు పరుగు పరుగు పరుగు, రన్నింగ్ రన్నింగ్ రన్నింగ్. ఈ పరిగెత్తే వారిని ఆపి అడగండి, ఎక్కడికి పరుగు, ఎందుకు పరుగు? సమాధానం ఉండదు, నో ఆన్సర్. ఓకే, 5 కోట్లు సంపాదించాలి లేదా 50 కోట్లు సంపాదించాలి, సంపాదించి ఏం చేస్తారని అడగండి, సమాధానం ఉండదు.
ఈ పరుగులో ఏమవుతుందంటే ప్రతి క్షణం మనం ఒత్తిడికి లోనవుతుంది. వీఆర్ గెట్టింగ్ టెన్షన్, స్ట్రెస్. ఈ ఒత్తిడే ఈ అనారోగ్యాలకు కారణం. ఎప్పుడైతే ఒత్తిడి కలుగుతుంటుందో మనకు తెలియకుండానే మన శరీరంలో రసాయనిక ప్రక్రియ జరుగుతుంటుంది, కెమికల్ రియాక్షన్. ఈ విష పదార్థాలు పేరుకుపోతుంటాయి. ఈ దీర్ఘకాలిక రోగాలన్నిటికీ కారణం ఒత్తిడి. ఒత్తిడికి పెద్ద ఆర్థిక సంక్షోభాలు, ఆర్థిక ఇబ్బందులు, మానసిక సంక్షోభాలు ఉండనవసరం లేదు. ఎల్కేజీ స్టూడెంట్కి హోంవర్క్ చేయకపోతే టెన్షన్, ఆయన వెళ్ళే టైంకి క్యారియర్ రెడీ అవ్వకపోతే టెన్షన్. ప్రస్తుతం ఈ కరోనా 3వ తారీఖుతో సడలిస్తారా లేదా పొడిగిస్తారా, ఎప్పుడు వదులుతుంది, ప్రతి ఒక్కరూ ఎవ్రీబడి ఫీల్స్ టెన్షన్. ఈ ఒత్తిడిని పోగొట్టుకోవడానికి ప్రపంచంలో మందు లేదు. ఇక్కడ సద్గురువులు పరమ పూజ్య శ్రీ రవిశంకర్ గారు సుదర్శన క్రియ అని ఒక శ్వాస ప్రక్రియ కనిపెట్టారు. ఇట్స్ ఎ బ్రీదింగ్ టెక్నిక్. ఏం లేదు, ఒక అరగంట హాయిగా కళ్ళు మూసుకుని గాలి పీల్చదుతామండి. ఆ అరగంట ఉచ్ఛ్వాస నిశ్వాసంలో మనలో ఉన్న ఒత్తిడి పేరుకుపోయిన ఆల్ ద స్ట్రెస్ అక్యుమిలేటెడ్ విల్ బి సెంట్ అవుట్, బయటికి నెట్టివేయబడుతుంది. ఈ శరీరం తేలికవుతుంది, మనసు ప్రశాంతం అవుతుంది. బాడీ బికమ్స్ లైట్ అండ్ మైండ్ బికమ్స్ కామన్ లైట్. మనసు ఎప్పుడైతే ప్రశాంతం అవుతుందో ఈ అనారోగ్యాలన్నీ మటుమయమైపోతాయి. వైద్య శాస్త్ర ప్రకారం 90% జబ్బులకు కారణం మనసు. యాజ్ పర్ ద మెడికల్ సైన్స్ 90% ఆఫ్ ద డిసీజెస్ ఆర్ సైకోసోమాటిక్. ఎయిడ్స్ పేషెంట్ హెచ్ఐవి పాజిటివ్ చనిపోవడానికి 15 సంవత్సరాలు పడుతుందంటండి. యాజ్ పర్ ద మెడికల్ సైన్స్ టు కొలాప్స్ హోల్ ఇమ్యూన్ సిస్టమ్ ఇట్ టేక్స్ మినిమం 15 ఇయర్స్. కానీ ఒక 2 నెలల్లో చనిపోతాడు. ఎందుకంటే భవిష్యత్తు గురించి బాధ, ఇతరులు అతన్ని బాధించే విధానము, ఈ సమస్యలకు, అనర్థాలకు, అనారోగ్యానికి, అశాంతికి, అలజడికి కారణం మనసు. ఈ శరీరం యజమాని కావాలి, మనస్సు నౌకరు కావాలి. మనిషి చెప్పినట్లు మనస్సు వినాలి. కానీ మన జీవితాల్లో, మన పిల్లల జీవితాల్లో ఏమైపోయింది, మనస్సు చెప్పినట్లు మనిషి వింటున్నాడు. వీఆర్ ఆల్ అండర్ కంట్రోల్ ఆఫ్ అవర్ మైండ్. మైండ్ షుడ్ బి అండర్ అవర్ కంట్రోల్. అన్ఫార్చునేట్లీ వీఆర్ ఆల్ అండర్ కంట్రోల్ ఆఫ్ అవర్ మైండ్. మనస్సు మనల్ని నియంత్రిస్తోంది. ఎందుకంటే మన మనస్సుని మనస్సుతో నిగ్రహించుకోలేం. వీ కెన్నాట్ కంట్రోల్ అవర్ మైండ్ అట్ ద లెవెల్ ఆఫ్ మైండ్. అదే చిన్నప్పుడు నేర్పుతారు మనకి, అబద్ధములు ఆడరాదు, దొంగతనము చేయరాదు, పరోపకారము చేయవలను, తల్లిదండ్రులను పూజించవలను, పెద్దలను గౌరవించవలను. ఆంధ్ర అయినా తెలంగాణ అయినా రాయలసీమ అయినా తల్లిదండ్రులు చెడును బోధించరు. స్కూల్స్లో, కాలేజెస్లో చెడును ప్రబోధించరు. కానీ ఈరోజు సమాజంలో మీనా గొంతు కోసిన సందీపులు, జ్యోతిర్మయం చంపిన నాగరాజులు, యాసిడ్లు పోసే శ్రీనివాసులు, తల్లిని చంపే కీర్తులు. పుట్టుకతో వారు చెడ్డవారు కాదు, వారి విద్యాలయాలు చెడ్డవి కాదు, వారి తల్లిదండ్రులు చెడ్డవారు కాదు, కానీ వారి గుణాలన్నీ చెడ్డవే. ఎందుకంటే మనస్సుని మనస్సుతో నిగ్రహించుకోలేదు. మీరు సిగరెట్ కాల్చేవారిని కానీ త్రాగేవారిని కానీ అడగండి, అది మంచి అలవాట చెడు అలవాట అని. చెడు అలవాటు అని చెప్తారు, వారికి తెలుసు అది బ్యాడ్ హ్యాబిట్ అని. మానాలు ఉందా లేదా అని అడగండి వారిని. మానాలనే కోరిక చాలా బలంగా ఉంటుంది వారికి. చాలా మంది డిసెంబర్ 31 మానుతారు, మళ్ళీ జనవరి 1 మొదలు పెడతారు. వారి దృష్టిలో అది 1 సంవత్సరం, 1 ఇయర్. మనస్సుని మనస్సుతో నిగ్రహించుకోలేం కానీ శ్వాసతో నిగ్రహించుకోవచ్చు. వీ కెన్ కంట్రోల్ అవర్ మైండ్ విత్
ప్రచ్ గాలిపటానికి దారం ఎలాగో ఈ శరీరానికి మనసుకు శ్వాస ఆధారం. నో బ్రెత్ ఈస్ ద లింక్ బిట్వీన్ బాడీ అండ్ మైండ్. మనం ఈ భూమి మీదకి రాగానే చేసిన మొట్టమొదటి పని ఏం చేస్తారండి, పిల్లలు ఏడుస్తారు. ఏడవాలంటే శక్తి కావాలి, ఒక శ్వాస తీసుకుని ఏడుపును మొదలు పెడతారు. పిల్లలు ఏడవకపోతే తల్లి ఏడుస్తుంది, డాక్టర్స్ ఏడిపిస్తారు, రివర్స్ చేసి కిండిల్ చేస్తారు, అక్కడ మొదలవుతుంది మన జీవితం. ఎందుకు వచ్చామరా బాబు ఈ భూమి మీదకి, చదువులు ఉద్యోగాలు వ్యాపారాలు రోగాలు రాజకీయాలు మనం బోర్ని ఏడుస్తుంటే మన తల్లిదండ్రులు స్వీట్స్ చాక్లెట్స్ పంచిపెట్టుకుంటుంటారు. నేను ఏడ్చాను ఈ లోకం నవ్వింది. మన ఏడుపును పండగ చేసుకుంటారు, అక్కడ మొదలవుతుంది మన జీవితం. లాస్ట్ యాక్ట్ చనిపోయేటప్పుడు చూడండి, బ్రీదింగ్ అవుట్ రాస్తుంటారు కదా. ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు తుది శ్వాస వదిలారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తుది శ్వాస వదిలారు. హాయిగా మనం ఈ ఈతి బాధలను వదిలేసి ప్రశాంతమైన చోటికి వెళ్ళిపోదామని మనం శ్వాస వదిలేస్తే మిగిలిన వారు ఏడవడం మొదలు పెడతారు. మిమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వరు. మీరు చూడండి, సమాజంలో 4 రూపాయలు సంపాదించుకున్నా, పేరు ప్రఖ్యాతులు పొందినా మీ చుట్టుపక్కల వారు అసూయి చెందుతుంటారు మిమ్మల్ని చూసి. మీరు క్రింద పడగానే వాళ్ళు ఆనందిస్తారు, నేను అనుకుంటూనే ఉన్నాను వీడు ఎప్పుడు డౌన్ అవుతాడు. దట్ ఈస్ సొసైటీ, లేక మజా ఉండదు. ఒక శ్వాసతో జీవితాన్ని మొదలు పెడతాం, ఒక శ్వాసతో జీవితాన్ని చాలిస్తాం. ఈ 2 శ్వాసల మధ్య ఉన్నదే జీవితం. ఒక ఉచ్ఛ్వాస, ఉచ్ఛ్వాస, ఇన్హలేషన్, ఎక్సలేషన్, ఇన్ బిట్వీన్ దీస్ 2 బ్రెత్స్ విల్ బి కాల్డ్ అస్ లైఫ్. కవి గారు రాశారు, కన్ను తెరిస్తే జననం, కన్ను మూస్తే మరణం, ఈ 2 రెప్పల మధ్యదే జీవితం. మన ఆహారం లేకుండా కొంతకాలం ఉండవచ్చు. మనకు తెలిసి పొట్టి శ్రీరాములు గారు ఉన్నారు, మ్యాక్సిమం డేస్ 56 రోజులు, 52 రోజులు. నిద్ర లేకుండా కూడా కొంతకాలం ఉండవచ్చు. శ్వాస లేకుండా ఎంతకాలం ఉంటాం చెప్పండి? హార్డ్లీ 1 or 2 మినిట్స్. 1-2 నిమిషాలకి మించి శ్వాస లేకుండా ఉండలేం. పైగా ఎప్పటి శ్వాస అప్పుడు తీసుకోవాలి. రేపు మన ఇంట్లో పెళ్ళి ఉంది, బిజీగా ఉంటాం, ఈరోజు ఫీల్ చేద్దామంటే మీకు కుదరదు. ఈరోజు రేపు కానీ, రేపటిది, ఈరోజు కానీ, నిన్నటిది, ఈరోజు కానీ, యూ కెనాట్ ప్రీపోన్ ఆర్ పోస్ట్పోన్. కానీ మనం తీసుకునే శ్వాస 30% మాత్రమే మన ఊపిరితిత్తుల్ని నింపుతోంది. జస్ట్ 30% ఆఫ్ అవర్ లైన్ కెపాసిటీ. మీరు ఊయల్లో ఉండే పసిపిల్లలను చూడండి, వాళ్ళ బుల్లి పొట్ట బయటకు వస్తుంది, లోపలికి వెళ్తుంది. అది భగవంతుడు ఇచ్చిన స్థితి. అలా ఎప్పుడు పిలుస్తాం మనం? ఆశ్చర్యకరమైన అనూహ్యమైన సంఘటన. అనుకోనిది జరిగింది అనుకోండి, గవర్నమెంట్ డిక్లేర్ చేశారు ఓకే కరోనా ఎఫెక్ట్ మొత్తం నల్లిఫై అయిపోయింది, నో డెత్స్, నో పాజిటివ్ కేసెస్, రేపటి నుంచి లాక్డౌన్ రిమూవ్ చేసేస్తున్నామని పూర్తిగా ఊపిరి నింపుతాం. ఆశ్చర్యం కలిగినప్పుడు పూర్తిగా ఊపిరి నింపుతుంటాం. ప్రతి ఒక్క శ్వాస ఆ రకంగా తీసుకోవాలి. మనం పీల్చే శ్వాసలో ప్రాణవాయువు, ప్రాణశక్తి వస్తాయండి, శరీరానికి శక్తి లభిస్తుంది. వదిలే శ్వాసలో మనలో ఉండే మలినాలు బయటికి పంపబడతాయి, ఈ శరీరానికి విశ్రాంతి లభిస్తుంది. సో పీలిస్తే శక్తి, వదిలితే ముక్తి. పూర్తిగా వదిలేస్తే విముక్తి. మనలో ఉండే మలినాలు 90% శ్వాస ద్వారా బయటికి పంపబడతాయి. ఏంటండి, 90% ఆఫ్ ద టాక్సిన్స్ విల్ బి సెంట్ త్రూ బ్రెత్. సైంటిఫిక్గా ప్రూవ్ చేశారు. మిగిలిన 10లో 8 యూరిన్ అండ్ మోషన్.
మూత్రము మలము దూరలేదు ఎనిమిది. ఈ చెమట, చెవి, ముక్కు, కన్ను మిగిలిన రంధ్రాల నుంచి వెళ్ళేది 2% మాత్రమే. ఇప్పుడు మీ జీవితంలో మీ ఆహారపు అలవాట్ల వల్ల కానీ, మీ జీవన విధానం వల్ల కానీ, మీలో ఉండే మలినాలు 10% మాత్రమే బయటికి పంపబడుతున్నాయి. చాలా మంది ఆరోగ్యంగా ఉన్నాం అనుకుంటారు, సడన్గా చనిపోతుంటారు. మీరు ఎప్పుడైనా గమనించండి, ఉదయం బస్ స్టాండ్ సెంటర్లో కనిపించాడు, సాయంత్రం చనిపోయాడు 20 ఏళ్ల వ్యక్తి హార్ట్ అటాక్తో. డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే 2 కిడ్నీలు పోయినాయి అన్నారు, 3 వాల్స్ బ్లాక్ అయినాయి అన్నారు, ఎప్పుడు జ్వరం కూడా రాలేదు ఆయనకి. నో, పీపుల్ థింక్ దట్ దే ఆర్ వెరీ హెల్దీ. నేను కొన్ని వేల మందితో మాట్లాడుతుంటానండి ప్రతి నెల. అఫ్కోర్స్ ఇప్పుడంటే కరోనా వచ్చి ఇంట్లో ఆన్లైన్లో అడ్రస్ చేస్తాం, అదర్వైజ్ వి ట్రావెల్ విగరెస్లీ. కొన్ని వేల మందితో మాట్లాడుతుంటారు, ఈ కోర్సు చేయండి, మీరు ఆరోగ్యాన్ని ఆనందాన్ని డబ్బులతో కొనుక్కోలేరు. సో వారు నాకు లెక్చర్లు ఇస్తుంటారు, లేదండి మేము వాకింగ్ చేస్తున్నాం, జాగింగ్ చేస్తున్నాం, షటిల్ ఆడుతున్నాం, టెన్నిస్ ఆడుతున్నాం, పచ్చికూరలు తింటున్నాం, ఉప్పు మానేశాం. ఎమోషన్స్ కెనాట్ బి సెంట్రల్ మోషన్స్. ఆవేశాలు విరోచనము ద్వారా బయటికి వెళ్ళవు, శ్వాస ద్వారా వెళ్ళాల్సిందే. మీరు కోపంగా ఉన్నప్పుడు చూడండి మీ శ్వాస ఎలా ఉంటుందో గమనించండి. నాకు విపరీతమైన కోపం ఈ కోర్స్ చేయకముందు, అందుకే గురువుకు దగ్గర అయ్యాను నేను. దుర్మార్గులకే ముందు ప్రత్యక్షం అవుతాడు భగవంతుడు. స్పీడ్గా ఉంటుంది, వేడిగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా గమనించండి, దుఃఖంగా ఉన్నప్పుడు, మీరు బాధల్లో ఉన్నప్పుడు చాలా భారంగా వస్తుంటుంది, వెరీ స్లోలీ ఫ్లోస్. మీరు ఆనందంగా ఉన్నప్పుడు వెరీ ఫ్రీలీ స్వేచ్ఛగా వస్తుంటుంది. మీరు గమనించండి ఇక్కడి నుంచి, ఎప్పుడైతే మీ మనస్సు మారుతుంటుందో మీకు తెలియకుండా మీ శ్వాస మారిపోతుంటుంది. వన్ వే ట్రాఫిక్ సో ఫార్. ఇక్కడ సద్గురువులు పరమ పూజ్య శ్రీ శ్రీ రవిశంకర్ గారు ఏం చేశారంటే టూ వే చేశారు. సో మనస్సు మారితే శ్వాస మారుతోంది, శ్వాసను మార్చుకోగలిగితే మనస్సును మార్చుకోవచ్చు. గాలిపటానికి దారం ఎలాగో, ఈ శరీరానికి మనస్సుకు శ్వాస ఆధారం. భగవంతుడు ఇన్ని శ్వాసలను రాసిస్తాడండి ఏ జీవికైనా. అన్ని శ్వాసలు పూర్తవ్వగానే ఆ జీవితము పరిసమాప్తం అవుతుంది. ఆరోగ్యంగా ఉండే వ్యక్తి 16 నుంచి 20 శ్వాసలు తీసుకుంటారంట నిమిషానికి. వాటిని కనుక తగ్గించుకోగలిగితే 20 నుంచి 15 కో 12 కో 10 కో మన జీవన పరిమాణం పెరుగుతుందంట. అవర్ లైఫ్ స్పాన్ విల్ ఇంక్రీజ్. అందుకే తాబేలు ఎక్కువ కాలం బ్రతుకుతుందంట, ఒకటే శ్వాస తీసుకుంటుందంట నిమిషానికి. 100 సంవత్సరాలు రాస్తుంటారు చూడండి పేపర్లో, 100, 200, 300. కుక్క చూడండి ప్రతి క్షణము శ్వాస తీసుకుంటుంటుంది, ఎవ్రీ మూమెంట్ ఇట్ ఇన్హేల్స్ అండ్ ఎక్సేల్స్. వెరీ షార్ట్ స్పాన్, 7 ఏళ్ళలో 14 ఏళ్ళలో. సో శ్వాసే జీవితము, జీవితమే శ్వాస, శ్వాస లేనిదే జీవితం లేదు. కానీ దుర్దశశాత్తు మన తల్లిదండ్రులు కానీ, విద్య నేర్పిన గురువులు కానీ, బంధువులు కానీ, మిత్రులు కానీ 4 మార్కులు తెచ్చుకోకపోతే కష్టం, 4 రూపాయలు సంపాదించుకోకపోతే కష్టం, 4 రాళ్ళు వెనకేసుకోకపోతే కష్టం, టైంకు తినకపోతే కష్టం, టైంకు నిద్రపోకపోతే కష్టం అని చెప్పారు తప్ప, శ్వాస లేకపోతే జీవితం కష్టం అని ఎవరైనా చెప్పారండి? నాకైతే ఎవరు చెప్పలేదు. మా నాన్నగారు హెడ్ మాస్టర్, ఈ మధ్య కాలం చేశారు, 2.5 ఇయర్స్ బ్యాక్ స్వర్గస్థులు అయ్యారు. వారు ఎప్పుడు చెప్పలే, ద గ్రేట్ మాస్టర్, శ్వాస లేనిదే జీవితం లేదు, శ్వాసతో మీ జీవితము ఆరోగ్యము ఆనందము తృప్తిమయం. సాధారణంగా పండుగ ఎప్పుడు చేసుకుంటామండి మనం? వెన్ వీ సెలబ్రేట్ వన్స్ ఇన్ సంక్రాంతికో, రంజాన్కో, క్రిస్టమస్కో, విజయదశమికో, ఉగాదికో, వీ సెలబ్రేట్. మీరు ఈ సుదర్శన క్రియ, ఈ ఆర్ట్ ఆఫ్ లివింగ్ క్లాస్లో నేర్చుకుని 24 నిమిషాలు చాలు రోజులో. ప్రతిరోజు కనుక సాధన చెయ్యగలిగితే, ప్రతిరోజు ఒక పండగ, జీవితమే ఒక పండగ. ఎవరి కష్టాలు లేవు చెప్పండి భూమి మీద. మీరు ఇప్పుడు ఎల్కేజీ స్టూడెంట్ పిలిచి అడగండి, నాన్న హ్యాపీగా ఉన్నావా అని. కోర్స్ ఇప్పుడంటే స్కూల్స్ లేవు,
చచ్చిపోతుంది అనుకుని పరీక్షలో మనకు పరీక్షలో 3 సంవత్సరాల వయసులో 10 కిలోల బరువు 10 కిలోమీటర్ల ప్రయాణం చద్దన్నం ప్యాకేజీ వాటర్ బాటిల్ లీకేజీ వాడు చదివేది ఎల్కేజీ మీరు ఇప్పుడు ప్రధానమంత్రిని కానీ ముఖ్యమంత్రిని కానీ పిలిచి అడగండి ఆర్ యు హ్యాపీ సార్ సంతోషంగా ఉన్నారా శాంతి ప్రవచనాలు చెప్పి సొంత విమానం సంపాదించుకున్న కేఏ పాల్ జీవితంలో ఈరోజు శాంతి లేదు నో బడీ ఈజ్ హ్యాపీ ఆన్ దిస్ ప్లానెట్ స్టిల్ వీ కెన్ స్మైల్ దట్ ఈస్ ది ఆర్ట్ ఆఫ్ మా గురువు గారు చెప్తుంటా ఏడుస్తూ వచ్చాం ఈ భూమి మీదకి ఇంకా ఏం ఏడుస్తాం కమాన్ లెట్ అస్ సెలబ్రేట్ దిస్ లైఫ్ పండగ చేసుకున్నాం ఇది యాక్చువల్గా 6 రోజులు కోర్స్ అండి సాధారణ పరిస్థితుల్లో సమాజంలో ఇది మంగళవారం మొదలుపెట్టి ఆదివారం పూర్తి చేసుకుంటాం హ్యాపీనెస్ ప్రోగ్రామ్ అని దీని పేరు ప్రతిరోజు 3 గంటలు ఉంటుంది శనివారం 4 గంటలు ఆదివారం 8 గంటలు మొత్తం 24 గంటల సమయం 6 రోజుల వ్యవధి ఈ 6 రోజుల్లో కొన్ని ప్రాణాయామాస్ నేర్పిస్తాం కొన్ని మెడిటేషన్స్ ధ్యానములు కొన్ని యోగాసనాలు సూర్య నమస్కారాలు సింపుల్ స్ట్రెచెస్ అండ్ ఎక్సర్సైజెస్ అండ్ బ్యూటిఫుల్ లెక్చర్స్ అబౌట్ లైఫ్ అద్భుతమైన ఆధ్యాత్మిక ప్రసంగాలు ఉంటాయి ఆరోగ్యంగా ఆనందంగా ఎలా జీవించాలి కష్టాల్లో చిరునవ్వుతో ఎలా ఉండాలి అది కోర్స్ ఒక ముఖ్యోద్దేశం కష్టాలు లేని జీవితము ఉండదు పరీక్షలు లేని విద్యార్థులు ఉండరు ట్రాఫిక్ లేని రోడ్డు ఉండదు అనారోగ్యం లేని డాక్టర్లు ఉండరు ఇట్స్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ లైఫ్ స్టిల్ హౌ టు స్మైల్ సో బ్యూటిఫుల్ లెక్చర్స్ ఉంటాయి సుదర్శన క్రియ విచ్ ఈస్ ద హైలైట్ ఆఫ్ అవర్ కోర్స్ అవన్నీ ఎక్కడైనా దొరుకుతాయి మీకు ఆ ప్రసంగాలు ప్రాణాయామాలు యోగాసనాలు ధ్యానములు బట్ సుదర్శన క్రియ రవిశంకర్ గారికి దైవానుగ్రహం 2006 ఫిబ్రవరి 24-25 తారీఖుల్లో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో 1000 మంది డాక్టర్స్తో వరల్డ్ కాన్ఫరెన్స్ జరిగింది వంశపారంపర్యంగా వచ్చే జబ్బులు కూడా ఈ సుదర్శన క్రియ ద్వారా నయమవుతున్నాయని చెప్పి నిరూపించారు అప్రూవ్డ్ సైంటిఫికల్లీ ఈవెన్ హెరిడిటరీ ఆల్సో బీయింగ్ క్యూర్డ్ టు సుదర్శన క్రియ లేకపోతే ఎవరు చేస్తారు చెప్పండి ఈరోజు 35 సంవత్సరాల్లో 156 దేశాలు వ్యాప్తి చెందిన వ్యాపార సంస్థ లేదు అటువంటిది ఆధ్యాత్మిక సంస్థ యూకే యుఎస్ జర్మనీ జపాన్లో క్రికెట్ ఆర్డర్ దగ్గర నాట్ వెయిట్ టిల్ ఈవినింగ్ దగ్గర డూమ్ సుదర్శన క్రియ దేవుడి నమ్మని దేశం రష్యాలో 200 మంది టీచర్స్ ఉన్నారు అలాగే విద్య నేర్పేవారు రష్యాలో మిలిటరీ ప్రతిరోజు సుదర్శన క్రియ చేయాలి ఎవ్రీడే దే హావ్ టు ప్రాక్టీస్ రష్యాలో ఆల్ మెడికల్ యూనివర్సిటీస్ హ్యావ్ టై అప్ విత్ ఆర్ట్ ఆఫ్ లివింగ్ ప్రతి డాక్టర్ కంపల్సరీ కోర్స్ చేయాలి ఈయన అమెరికాలో నాసా సైంటిస్టులు పంచి కొట్టి సుదర్శన క్రియ చేసి డ్యూటీకి అటెండ్ అవ్వాలి అక్కడ ఆర్ట్ ఆఫ్ లివింగ్ క్లబ్ అరేంజ్ చేసింది గవర్నమెంట్ ఈవెన్ ఇండోనేషియా టోటల్లీ ముస్లిం కంట్రీ ఇన్ ఎవ్రీ స్కూల్ మా కోర్స్ కంపల్సరీ పిల్లలకి డిఫరెంట్ కోర్సెస్ ఉన్నాయి ఆర్టెక్సల్ ఎస్ అని ఉత్కర్ష్ యోగ మోర్ దాన్ 150 యూనివర్సిటీస్లో 150కి పైగా యూనివర్సిటీస్లో ఫారిన్లో ఈ కోర్సు కంపల్సరీ ఫర్ ద ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ మొదటి సంవత్సరం విద్యార్థులకి తప్పనిసరి జైల్లో దొంగలకి కోర్స్ ఫ్రీ అండి ప్రిజన్ స్మార్ట్ అని స్ట్రెస్ మేనేజ్మెంట్ అండ్ రిహాబిలిటేషన్ ట్రైనింగ్ తీహార్ అండ్ బాగల్పూర్ జైళ్లలో 45,000 మంది చేయించారు కిరణ్ బేడి సర్వీస్లో ఉండగా వారు ఒకటే చెప్తారు ప్రపంచంలో 2 జాతుల మనుషులు ఉన్నారు 1 ఆర్ట్ ఆఫ్ లివింగ్ చేసిన వారు 2 చెయ్యవలసిన వారు చెయ్యని వారు కాదు రోజు కాకుడు అవి చెప్తుంటారు మేము ఎంతసేపు కొమ్మలు రెమ్మలు సరి చేస్తున్నాం వీఆర్ ట్రీటింగ్ ది టాప్ ఆఫ్ ది ట్రీ సో ప్రాబ్లమ్ విత్ ద రూట్ టుడే టు ద సొసైటీ ఈ సమాజానికి వేరుకు చెదపట్టింది సో వేరుకు మందు వేయగలిగేది రవిశంకర్ గారు అనేది ఆవిడ అభిప్రాయం
వెయ్యి మంది కాశ్మీరీ మిలిటెంట్స్ మన కోర్స్ చేశాక గవర్నమెంట్కి సరెండర్ అయ్యారండి. 328 మంది రణబీర్ సేనాది సరెండర్ టు గవర్నమెంట్. మణిపూర్లో రీసెంట్గా 8 టెర్రరిస్ట్ గ్రూపులు, 68. ఈవెన్ కొలంబియా వార్ 50 సంవత్సరాల నుంచి జరుగుతుంది ఇన్ బిట్వీన్ డెకాయిడ్స్ అండ్ గవర్నమెంట్. మా గురువు గారు వారితో ఒక 3 గంటలు డిస్కస్ చేసి మొబైల్ కోర్స్ చేసి వెళ్ళిపోయించారు. నేను కూడా ఈ గురువులు నమ్మేవాడిని కాదు, నా బ్లడ్డే ఓ నెగిటివ్, ఎవరైనా మంచివారంటే ఒప్పుకునేవాడిని కాదు. బుద్ధిమంతుడిని, చిన్నప్పటి నుంచి ఫస్ట్ ర్యాంక్ వచ్చేది నాకు. మా నాన్నగారు హెడ్ మాస్టర్, ఆఫ్కోర్స్ అధ్యక్షులు అయ్యారు. బాగా ట్రైనింగ్ ఇచ్చేవారు. చిన్నప్పుడు నిద్దట్లో లేపి తెలుగు పుస్తకంలో 13వ పేజీలో 14వ లైన్ ఏంటంటే చెప్పేవాడిని. అలా ట్రైనింగ్ ఇచ్చేవారు, అంటుండేవారు ఆయన చనిపోయే వరకు. నువ్వు కలెక్టర్ అవుతావు అనుకున్నాను రా, బిల్లు కలెక్టర్ కూడా కాలేదు. ఆఫ్కోర్స్ నేను కలెక్టర్స్ అందరికీ చాలామంది క్లాసెస్ తీసుకున్నాను, వాళ్ళకి స్వేచ్ఛ లేదు, ఐఎమ్ ఏ ఫ్రీ బర్డ్. ఫస్ట్ ర్యాంక్ వచ్చేది. నేను టెంపరీ క్లర్క్గా జాయిన్ అయ్యాను మా కంపెనీలో, రాశి సిమెంట్స్ అనే కంపెనీలో. 25 రూపాయల రోజు కూలీగా జాయిన్ అయ్యాను నేను. సో ఐ బికేమ్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్. నేను హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అయ్యాను. నాకు ఒక అందమైన భార్య, అద్భుతమైన పిల్లలు, స్టేటస్ ఇన్ సొసైటీ, ఐ హావ్ ఎవ్రీథింగ్. బట్ ఐ వాస్ వెరీ యాంగర్ అండ్ యారగెంట్. నాకు విపరీతమైన కోపము, చిరాకు, అసహనం. నాకు కోపం అని తెలుసు, దానివల్ల నష్టం తెలుసు. మా నాన్నగారు హెడ్ మాస్టర్ ఎన్నోసార్లు బట్టి పట్టించారు, తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష. ఆ పద్యం కూడా కోపంగా చదివిన రోజులు ఉన్నాయి తప్ప ఏనాడు నాకు కోపం వచ్చిన రోజున ఆ పద్యం గుర్తుకు రాలేదు. మాటలతో మనుషుల్ని మార్చగలిగితే సమాజం ఈరోజు ఈ దౌర్భాగ్యపు స్థితిలో ఉండేది కాదు. మాటలతో మనసుల్ని మార్చలేం కానీ శ్వాసతో మార్చచ్చు. ఇప్పుడు ఈ కోర్సుని యాక్చువల్గా గురువు గారు ఆన్లైన్లో చేయమన్నారు. ఈ కరోనా ఎఫెక్ట్ వల్ల బయటకు వెళ్ళలేకపోతున్నాం కాబట్టి మెడిటేషన్ అండ్ బ్రెత్ వర్క్షాప్ పేరుతో 4 రోజులు ప్రతిరోజు 2 గంటలు క్రాష్ కోర్స్, అట్లీస్ట్ ఇంట్లో ఉండైనా కనీసం నేర్చుకుంటారు. ఎందుకంటే ఈరోజు అందరూ ఇళ్లలోనే ఉంటున్నారు. ఈ భయం మన జీవితాన్ని నాశనం చేస్తుంది. ఈ జీవితానికి జస్ట్ విత్ ఫియర్ వి డై. అందుకే ముందు మనలో ఇమ్యూన్ పవర్ డెవలప్ చేసుకోవాలండి. శారీరక శక్తిని పెంచుకోవాలి, మనసుని ప్రశాంతంగా ఉంచుకోవాలి. కానీ అది మాటలతో సాధ్యము కాదు. ఈ సుదర్శన క్రియ, ఈవెన్ డబల్ బైపాస్ అయిన వారు, స్టంట్ వేయించుకున్నవారు, పేస్ మేకర్ వేయించుకున్నవారు, లేడీస్ పీరియడ్స్లో ఉన్నా కూడా చేయొచ్చు. మా తాతగారు 84 సంవత్సరాల వయసులో ఈ కోర్స్ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు దగ్గర క్యాపిటల్ కానీ ఆయన పొలం, ఈ కోర్స్ చేసిన తర్వాత 3 కిలోమీటర్లు పొలం నడిచి వెళ్ళొచ్చేవారు. ఈ శరీరం దృఢంగా ఉండాలండి, బలంగా, ఆరోగ్యంగా. మనసు ప్రసన్నంగా, ప్రశాంతంగా ఉండాలి. కానీ మన జీవితాల్లో, మన పిల్లల జీవితాల్లో ఏమైపోయింది? శరీరం ప్రశాంతమైపోయింది. నో ఫిజికల్ ఎక్సర్సైజ్, నో ఫిజికల్ స్ట్రెంగ్త్. ఎన్ని కార్పొరేట్ స్కూల్ ఆర్ కాలేజ్ ప్లే గ్రౌండ్ ఉంటుందండి? ఉండదు. ఎందుకంటే అది వారి తప్పు కాదు. వారు గంట ఆడించారనుకోండి, మనం వెళ్ళి పేరెంట్స్గా పోట్లాడతాం, మా పిల్లల్ని చదువుకోవడానికి పంపిస్తే మీరు ఆడిస్తున్నారు ఏమిటి అని. సో మనకి ఏది కావాలో వాళ్ళు అది ఇస్తున్నారు. సో బాడీ బికేమ్ జీరో, మైండ్ బికేమ్ హీరో. పిల్లలకి
ఎంత తెలివితేటలు ఉన్నాయంటే చిన్నపిల్లాడు చాక్లెట్ తింటున్నాడంట. సో నా లాంటి ఒక 50-60 ఏళ్ళ వ్యక్తి, నాయన చాక్లెట్ ఆరోగ్యానికి మంచిది కాదు తినొద్దని చెప్పారంట. చెబితే ఆ పిల్లాడు సీరియస్గా చెప్పాయంట, మా తాతగారు 90 సంవత్సరాలు బ్రతికారు అని. సో ఈయన ఆశ్చర్యంగా అడిగారంట, నాయన మీ తాత 90 ఏళ్ళకి చాక్లెట్కి ఏమిటి సంబంధం అని. వాడు నవ్వుతూ చెప్పాయంట, మా తాతగారు ఇతరుల విషయంలో జోక్యం చేసుకునేవారు కాదు, ఈ నెవర్ ఇంటర్ఫీర్డ్ ఇన్ అదర్స్ అఫైర్స్. ఇప్పుడు అంత తెలివితేటలున్నాయి పిల్లలకి. ఈరోజు సమాజంలో హింస పెరిగిపోవడానికి కారణం డైనమిజం ఉందన్నాయి. యాక్షన్స్ డైనమిక్గా ఉండాలి, మనసు మాత్రం ప్రశాంతంగా ఉండాలి, కామ్గా. మీరు న్యూటన్ కానీ ఆర్కిమిడిస్ కానీ ప్రశాంతంగా ఉన్నప్పుడే వాళ్ళు ఫార్ములాస్ కనుక్కున్నారు తప్ప ఆవేశంలో కనుక్కోలేదు. సో ఈరోజు దురదృష్టవశాత్తు ఎవ్వరూ వారి శరీరం గురించి పట్టించుకోవట్లేదు. నో బడి ఈజ్ బాదరింగ్ అబౌట్ దట్. మీరు ఎవరిని కదపండి, మీ పిల్లలు ఏం చదువుతున్నారని అడగండి. ఇంజనీర్ అండి, డాక్టర్ అండి, లాయర్ అండి, ఐఏఎస్, ఐపీఎస్, సిఏ, ఐసీడబ్ల్యూ, ఎంసీఏ. సో శరీరం దృఢంగా ఉండాలి. ప్రతిరోజు సాధన అవసరం మన శరీరానికి. మన పూర్వీకులకి ఏంటంటే అదృష్టవశాత్తు మన జీవన విధానంలోనే శ్రమను కలిగించేటట్టు మన పూర్వీకులు పెట్టారు. పూర్వజన్మ సుకృతం ఉంటేనే ఇక్కడ పుడతారండి. ఇది కర్మభూమి, పుణ్యభూమి. వివేకానంద అనర్గళంగా మాట్లాడినప్పుడు చికాగోలో చాలామంది ఫారినర్స్ వచ్చి వారిని అడుగుతారు, మీకు ఇంత చిన్న వయసులో ఎక్కడి నుంచి వచ్చింది ఈ ఆధ్యాత్మిక చింతన, ఏం చదివారు, ఎప్పుడు చదివారు, ఎలా చదివారు. ఆయన చాలా సింపుల్గా చెప్తారు, మా దేశంలో కుక్కను కదిపితే వేదాంతం పలుకుతుంది, మేము పీల్చే గాలిలో వేదాంతం ఉంది, త్రాగే నీటిలో వేదాంతం ఉంది. పూర్వీకులు తెల్లవారుజాము 4 గంటలకు బ్రహ్మ ముహూర్తంలో లేచేవారు. ఇప్పట్లో 2-in-1, 3-in-1 అటాచ్డ్ బెడ్రూము, బాత్రూము, కిచెను, టాయిలెట్ కాదు, లోగిళ్ళు ఉండేవి, వాకిళ్ళు. పొంగును ఉడ్చేవారు, బెస్ట్ స్వీప్, జబిగ్ ఎక్సర్సైజ్, బావిలో నుంచి నీరు తోడేవారు. కల్లాప అంటారు, పేడ కలపాలి, వంగాలి, లేవాలి, విసరాలి. మస్కులర్ సిస్టమ్, నర్వస్ సిస్టమ్, స్కెలిటల్ సిస్టమ్, ద హోల్ బాడీ ఇస్ ఇన్వాల్వ్. ముగ్గు పెట్టేవారు రంగోలీ, మజ్జిగ బటర్ మిల్క్ టేస్ట్ వచ్చి మజ్జిగ తిప్పేవారు, రుబ్బేవారు, దంచేవారు, ప్రతి పార్ట్ ఇన్వాల్వ్ అయ్యేది. ఇప్పట్లో ఫ్యాషన్ మొగుడిని పిల్లల్ని ఇంట్లో వదిలి వాకింగ్కి వెళ్ళేవారు కాదు. ఇట్ హెస్ బికమ్ ఏ ఫ్యాషన్. ఇంటి దగ్గర బండి ఎక్కితే ఆఫీస్ దగ్గర దిగుతాం, ఆఫీస్ దగ్గర బండి ఎక్కితే ఇంటి దగ్గర దిగుతాం. గాడు వారైతే చీపురు ఇంత పొడవు, అసలు వంగునే ముచ్చటే లేదు. డబ్బున్న వారైతే వ్యాక్యూమ్ క్లీనర్స్, ట్యాప్ పెట్టుకోవడం, పక్కింటి ఆవిడతో సోది చెప్పుకోవడం. అసలు కల్లాపు ఎందుకు చల్లుతారు, ప్యాడ్ ఎందుకు కలుపుతారు తెలిస్తే కదా. డైనింగ్ టేబుల్ ఇదే హైట్, వాషింగ్ మిషన్ ఇదే హైట్, రిఫ్రిజిరేటర్ ఇదే హైట్, గ్యాస్ స్టవ్ ఇదే హైట్. ఇప్పుడు నడు ఉంచుతాయి కదా, మోకాళ్ళు ఉంచుతాయి కదా, నడు నొప్పి మోకాళ్ళ నొప్పి రాకుండా ఎందుకు ఉంటాయి. చపాతీ మేకర్స్ వేళ్ళకు కూడా పనిలేదు. విజయవాడలో జైన్లు అందరికీ ఒక కోర్స్ తీసుకున్నాను ఒకసారి. సో ఒక జైన్ కోర్స్ మధ్య పరంపరించారు వారు, జైన్ ఫిలా జైన్ అని. వారు మా షాప్ చూద్దరిగాను రండి గురువు గారు అంటే వెళ్ళాను నేను వన్ టౌన్లో. వాళ్ళ షాప్లో ఎంటర్ అవ్వగానే ఫస్ట్ ఐటమ్ ఏంటో తెలుసండి, వడా మేకర్. గారికి మధ్యలో చిల్లు పెడతారు కదా, ఆ చిల్లు వేలుతో పెట్టకర్లేకుండా ఒక ఐటమ్ తయారు చేశాడు. మా చిన్న పొలం ఇచ్చాడు, కొడితే టిఫిన్ కొట్టుపడతారు. ముందు ముందు నోట్లో ఒక మొత్తం పెట్టి చిన్న గ్రైండర్ ఇస్తారు, అదే గ్రైండ్ చేస్తూ ఉంటాం. ఎందుకు నమలడం, ఇప్పటికే పిల్లల పళ్ళు తినలేదు, పళ్ళు త్రాగుతున్నారు. పళ్ళు త్రాకకూడదు, పళ్ళు తినాలి. ఏ సీజన్లో వచ్చే ఫ్రూటు ఆ సీజన్లో మీరు నమిలి మింగండి, మీకు రోగం వస్తే అడగండి. అఫ్కోర్స్ ఇప్పుడు కార్బైడు, ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్,
సహజ సిద్ధముగా పండిన పండు ఋతు రోగాలు అంటారు. ఆయుర్వేద ఇస్ ఎ వెరీ బ్యూటిఫుల్ సైన్స్. మనం అందరం ఆయుర్వేదం గురించి ఎంతో కొంత తెలుసుకోవాలి అండి. నేను ఒకరోజు వీలైతే మన రాజశేఖర్ గారు, చెన్నకేశ్వరరావు గారి పర్మిషన్తో ఒకరోజు ఆయుర్వేద 1 అవర్ సెషన్ మీకు పెట్టిస్తాను. మా అమ్మాయి ఆయుర్వేదిక్ డాక్టరు, ఆవిడ పీజీ చేస్తుంది ఇక్కడ విజయవాడలో. ఆవిడకి ఎంబీబీఎస్ సీట్ వచ్చినా కూడా ఆయుర్వేదిక్ డాక్టర్ చదివింది ఆవిడ, చదువుతోంది ఇప్పుడు పీజీ. ఎందుకంటే ఆయుర్వేదలో మొదటిది జీవన విధానం, రెండవది ఆహార అలవాట్లు, మూడవది ఔషధం. మన పూర్వీకులంతా కూడా ఆయుర్వేదిక్ డాక్టర్సే. మా చిన్నప్పుడు జ్వరం వస్తే లంకనం చేయించేవారు, విరోచనం అవ్వకపోతే ఆముదం పెట్టేవారు, తిన్నది అరక్కపోతే వామరికి ఇచ్చేవారు, జలుబు చేస్తే పసుపు ఆవిరి పెట్టేవారు. దేవరాల్ ఆయుర్వేదిక్ డాక్టర్స్. రోజులో 24 గంటల సమయంలో మీ శరీరం కోసం, మీ శరీరం మీద ప్రేమతో మీరు ఎంత టైం కేటాయిస్తున్నారో ఒకసారి ఆలోచించండి. అవుట్ ఆఫ్ 24 అవర్స్ హౌ మచ్ టైం యు ఆర్ స్పెండింగ్ ఫర్ యువర్ బాడీ విత్ లవ్. చెమట పట్టినప్పుడు కంపు వస్తుంది కాబట్టి స్నానం చేస్తున్నాం, కానీ భగవంతుడు కనుక మల్లెపూల వాసన వచ్చే శక్తి ఇచ్చి ఉంటే చెమట పట్టినప్పుడు ఎక్సర్సైజులు చేస్తుండే వాళ్ళం. ఈ జన్మలో మీరు ఎవరి చేత చేయించుకోకుండా, ఈ హాస్పిటల్స్లో అడ్మిట్ అవ్వకుండా ఈ తనువు కనుక చాలించగలిగితే మిమ్మల్ని మించిన అదృష్టవంతులు, కోటీశ్వరులు ఎవరూ ఉండరు. మీరు ఒకసారి హాస్పిటల్స్కి వెళ్ళి చూడండి హౌ ద పీపుల్ ఆర్ సఫరింగ్. నేను ఆల్మోస్ట్ అన్ని హాస్పిటల్స్ విజిట్ చేశాను. అఫ్కోర్స్ భగవంతుడి దయవల్ల నా కోసం కాదు, నా ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ కోసం. అపోలో, కేర్, సిడిఆర్, నిమ్స్, కిమ్స్, నరకం అనేది ఇంకెక్కడ ఉండదు, భూలోక నరకం. అది ఐసీయు అని పెడతారు చూసారు, ఇంటెన్సివ్ కేర్ యూనిట్ కాదు, ఐసీయు. నేనే నేను చూస్తానరా బాబు, నువ్వు నా దగ్గరికి రావద్దు అని అర్థం దాని అర్థం. సో మీరు ఈ సుదర్శన క్రియ ఆన్లైన్ కోర్సు రేపు 30వ తేదీ నుంచి మొదలవుతుంది, 3వ తేదీ వరకు సాయంత్రం 5 నుంచి 7 గంటలు. ఇట్ ఈస్ వెరీ కన్వీనియంట్ టైం ఫర్ ఆల్ ద పీపుల్. మీరు ఎన్రోల్ చేయించుకోండి, మీకు లింక్ పంపిస్తాం, మీరు నేర్చుకోండి. తర్వాత ఎప్పుడైనా మీ ప్రాంతాల్లో ఈ ఆర్ట్ ఆఫ్ లివింగ్ 6 రోజుల కోర్సు జరిగినప్పుడు మీరు మళ్ళీ ఉచితంగా ఈ కోర్సులో ప్రవేశించవచ్చు, మళ్ళీ 6 రోజులు నేర్చుకోవచ్చు. సో మై సిన్సియర్ రిక్వెస్ట్, రోజులో 1 అరగంట నుంచి గంట మీ శరీరానికి కేటాయించండి. టేక్ టైం ఫర్ యువర్ సెల్ఫ్. దిస్ ఈజ్ మై టైం ఫర్ మై సెల్ఫ్. ఎందుకంటే మనం ఆరోగ్యంగా లేకపోతే ఈవెన్ మన కుటుంబ సభ్యులను కూడా మనం సంతృప్తిపరచలేదు. మీరు ఒక్క 10 రోజులు మూలన పడి చూడండి, ఏమేమో మంచిగా లేని పిలవండి మీ ఇళ్ళని, వస్తున్నాను ఉండవయ్యా, చంపుతున్నావు, ప్రొద్దున పోతే సాయంత్రం వచ్చేవాడు, ప్రాణం సుఖంగా ఉండేది. ఈ డైలాగ్ రాకపోతే అడగండి, అసహించుకుంటారు మన ఇంట్లో వారు మనల్ని. ఆరోగ్యంగా ఉన్నంత కాలమే మనకి విలువ, గౌరవం. సో దురదృష్టవశాత్తు ఈరోజు సమాజంలో ఎవ్వరూ వాళ్ళ శరీరం గురించి పట్టించుకోవట్లేదు. నోబడీస్ బాదరింగ్ అబౌట్ దేర్ బాడీ. అందుకే మన పూర్వీకుల ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. భాగ్యవంతులు అంటారు, శ్రీమంతులు అంటారు, ఐశ్వర్యవంతులు అంటారు, మహాభాగ్యవంతులు అని ఎవరిని అందరు. సో దయచేసి సమయం కేటాయించండి మీ శరీరం కోసం. రోజులో 1 అరగంట నుంచి గంట శ్రమ పెట్టండి, ఈ శరీరాన్ని కష్టపెట్టాలి, మనస్సుని సుఖపెట్టాలి, అప్పుడు ఆనందం లభిస్తుంది. కానీ మనం ఏం చేస్తున్నాం, దుర్దశశాత్తు ఈ శరీరాన్ని సుఖపెడుతున్నాం, పందెం కోడి మేపినట్టు మేపుతున్నాం మనం బాదం పప్పు జీడిపప్పులతో, మనస్సుని కష్టపెడుతున్నాం. సారా దునియా అంతా ఇక్కడ ఉంటుంది, ప్రపంచంలో ఎవరి సంగతి. ఇంకా గాలి జనార్దన్ రెడ్డి గారు కొన్ని ఆస్తులు మర్చిపోవచ్చు, కానీ మనం చెబుతాం. సో మనసు ఖాళీగా ఉండాలి, గురువు గారు చెప్తుంటారు, మైండ్ షుడ్ బి ఎంప్టీ. మనసు ఖాళీగా ఉండాలి, హార్ట్ షుడ్ బి ఫుల్, హృదయం నిండుగా ఉండాలి, హ్యాండ్ షుడ్ బి బిజీ ఇన్ సర్వీస్, చేతులు సేవలో నిమగ్నమై ఉండాలి. మన జీవితానికి పరమావధి ఆనందం అండి. అందమే ఆనందం, ఆనందమే జీవిత మకరందం. మీరు పాత పాటలు వినండి, అల్టిమేట్ ఈస్ జాయ్.
హ్యాపీనెస్. కానీ మనం ఏం చేస్తుంటాం, సంతోషాన్ని భవిష్యత్తులో వెతుక్కుంటుంటాం. వి సెర్చ్ హ్యాపీనెస్ ఇన్ ద ఫ్యూచర్. ఇప్పుడు చదువుకునే పిల్లల్ని అడగండి, ఆర్ యూ హ్యాపీ? నో. చదువు పూర్తయింది ఆనందం, ఇమీడియట్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ వెళ్ళి అడగండి, ఆర్ యూ హ్యాపీ? చదువు పూర్తయిన వెంటనే వెళ్ళి అడగండి, నో. ఉద్యోగం వస్తే ఆనందం, ఉద్యోగం వచ్చిన వెంటనే వెళ్ళి అడగండి, ఆర్ యూ హ్యాపీ? నో. పెళ్ళి అయితే ఆనందం, పెళ్ళి అయిన వెంటనే వెళ్ళి అడగండి, ఆర్ యూ హ్యాపీ? నో. బాబు పుడితే ఆనందం, బాబు పుట్టాక వెళ్ళి అడిగారు అనుకోండి, ఆ బ్యాచిలర్ లైఫే బాగుందని చెప్తారు. మీరు చిన్నతనంలో ఆనందంగా ఉండేవారా, ఇప్పుడు ఆనందంగా ఉన్నారా ఆలోచించండి. చిన్నతనంలో మనకి ఇంత సుఖం లేదు, ఇంత ఆదాయం లేదు, ఇన్ని వనరులు లేవు, ఈవెన్ దెన్ వీఆర్ వెరీ హ్యాపీ. అలెగ్జాండర్ తెలుసు కదండి, ఆయన ప్రపంచ చక్రవర్తి కాదలిచి ప్రపంచాన్ని అంతటినీ చేస్తూ భారతదేశానికి వచ్చారంట. మన సరిహద్దులో ఎంటర్ అయ్యేటప్పటికీ ఒక పామరుడు చదువు సంజలేని ఆయన నిద్రపోతున్నాడు, హాయిగా తలకని చేయబెట్టుకుని ఈయన వచ్చి అదిరించారండి, ఉలిక్కి పడి లేచాడు. నేను ఎవరో తెలుసా అన్నాడు, తెలియదన్నాడు. వాడికి చదువు సంజలు లేవు, అప్పట్లో గ్రీక్ వీరుడు రాకుమారుడు ఇంకా రిలీజ్ అవ్వలేదు. సో ఐఎమ్ గ్రేట్ అలెగ్జాండర్ మ్యాన్. సో అయితే ఏంటంటారా బాబు, నేను ప్రపంచ చక్రవర్తిని కాదలిచాను, సో ప్రపంచాన్ని అంతటినీ జయించుకుంటూ వస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఏం చేస్తావు? హిందుస్థాన్ జయిస్తా అన్నాడు. ఓకే, నెక్స్ట్ తర్వాత ఏం చేస్తావు? చైనా. నెక్స్ట్ రష్యా. ఆయన పడుకుని అడుగుతున్నాడు విష్ణుమూర్తిలా, ఈయన నిలబడి చెబుతున్నాడు చేతులు కట్టుకుని. సో ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ పూర్తయిపోయినాయి అంట. ఇప్పుడు ఏం చేస్తావు అని అడిగాయంట. రెస్ట్ తీసుకుంటా అని చెప్పాయంట అలెగ్జాండర్. అప్పుడు వాడు చెప్పాయంట, రెస్ట్ తీసుకోవడానికి ఇన్ని దేశాలు నాశనం చేసి ఇంత రక్తపాతం సృష్టించిన అవసరం లేదు. ఆ పక్కన బోల్డ్ అని చోటు ఉంది, కమన్ టేక్ కృష్ణ విట్స్. చాలా మంది రిటైర్ అయ్యాక సుఖపడదాం అనుకుంటారు. ఆ రిటైర్ అయ్యాక కొడుకు వాళ్ళు ఉద్యోగం చేస్తుంటారు, వాళ్ళు వండి పెట్టడం, మనం అన్ని మనం రాని స్కూల్కి తీసుకెళ్ళడం, తీసుకురావడం. ఈ మధ్య అమెరికా వీళ్ళని అడిగి వాళ్ళు కంటారు. ఆనందం అనేది భవిష్యత్తులో లేదు, ఇప్పుడే ఇక్కడే ఈ క్షణమే. మళ్ళీ ఇంటికి వెళ్ళాక పీత కష్టాలు, మీ రూమ్కి వెళ్ళాక పీత కష్టాలు, పీత విసిత కష్టాలు. స్థితి గురువుగారు చెప్తుంటారు, తెల్లవార్లు దుప్పటి సరిపోయిందంట భార్యాభర్తలు అనుకోవడానికి టైమే లేదంట. మన జీవితం కూడా అంతే, ఆల్వేజ్ వి సెర్చ్ హ్యాపీనెస్ ఇన్ ద ఫ్యూచర్, భవిష్యత్తులో వెతుక్కుంటుంటాం. ఆనందం అనేది ఇప్పుడే ఈ క్షణమే, రైట్ నౌ, రైట్. ఈ వస్తు భౌతిక ప్రపంచంలో మనం పొందే సుఖ సంతోషాలు తాత్కాలికము మాత్రమే. మీ లైఫ్ అంబిషన్ అండి, బిఎండబ్ల్యూ కార్, ఆడి కార్ కొన్నారు, కోటో రెండు కోట్లు పోగు చేసి షోరూమ్ నుంచి ఇంటికి తెచ్చుకుంటుంటే, మీ బస్ స్టాండ్ సెంటర్లో టర్నింగ్ తిప్పుకుంటే రిక్షావాడు బర్రెన్ స్క్రాచ్ ఇచ్చాడనుకోండి, ఏసీ కార్ ఓనర్ గారికి చెమటలు పట్టేస్తాయి. ఇంపోర్ట్ సోఫా కొన్నాడు ఒక 1 లక్ష 2 లక్షలు పెట్టి షోరూమ్ నుంచి ఇంట్లో తెచ్చుకుంటుంటే గుమ్మం దగ్గర మేకు పట్టి బర్రమని అనుకోండి రెక్సీను, 1 లక్ష రూపాయల ఆనందం ఒక్క క్షణంలో పోతుంది. ఆనందం ఆ సోఫాలోని కార్లో లేదు, మన లోపల ఉంది. ద రియల్ జాయ్ ఈస్ విదిన్ అస్. చూడండి, ఏదైనా రుచి చెప్పాలి కళ్ళు మూతలు పడతాయి. మీకు సంగీతం ఇష్టం, సో మెలోడియస్ మ్యూజిక్, కళ్ళు మూసుకుని వింటాం. తిరుపతి తిరుమల దర్శనానికి వెళ్తారు, బాలాజీ దర్శనానికి 70-80 గంటలు వెయిట్ చేసి ఆయన ముందుకు వెళ్ళగానే కళ్ళు మూసుకుంటారు. వెళ్ళే దర్శనానికి అక్కడికి వెళ్ళి కళ్ళు మూసుకుంటాం, ఎందుకంటే ఆయన అక్కడ లేరు, మన లోపల ఉన్నారు. ద రియల్ జాయ్ ఈస్ విదిన్ అస్. ఆనందం ఎక్కువైనా కూడా ప్రమాదమేనండి. మా గురువుగారు ఒక చెప్తుంటారు, ముల్లా నసీరుద్దీన్ అని, ఆయనకి హార్ట్ ప్రాబ్లం ఉంటుంది. ఒకరోజు 2 కోట్లు లాటరీ తగిలిందని చెప్పి ఈమెయిల్ వస్తుంది. సో భార్య చూస్తుంది ఈమెయిల్, భర్తకు తెలిస్తే గుండె ఆగిపోతుంది, చిన్న అమౌంట్ కాదు. సో మౌల్వి అని వాళ్ళ మత ప్రవక్త దగ్గరికి వెళ్ళి, గురువుగారు మా వారికి 2 కోట్లు లాటరీ తగిలింది, మీ వార్త తెలిస్తే ఆయన గుండెకి చనిపోతారు, మీరు ఏమైనా సరే ఆయన ప్రాణం పోకుండా ఈ వార్త తెలియజేయమని చెప్పి
అడుగుతుంది. సో ఆయన చెప్తాడు దాన్నే ఉందమ్మా, నేను రోజు కొన్ని 100 మందిని కౌన్సిలింగ్ చేస్తుంటాను, అది పెద్ద సమస్యే కాదు, మీ వారిని ఒకసారి నా దగ్గరికి రమ్మనండి, నేను చూసుకుంటాను ఆయన ప్రాణం పోకుండా. సరే ఆవిడ చెప్తారు, ఏమండి మిమ్మల్ని ఆ మౌలవి గారు ఎందుకో కలవమన్నారంటే ఈయన వెళ్తారు. వెళ్తే మౌలవి అడుగుతారు, మళ్ళీ ఇప్పుడు మీకు 2 కోట్లు లాటరీ తగిలింది అనుకోండి ఏం చేస్తారు? ఆయన సింపుల్ గా చెప్తారు, ఏమి సార్ 1 కోటి రూపాయలకి 1 కోటి రూపాయలు మీకు మీ మసీద్కి రాసి ఇచ్చేస్తారు. ఆయన చనిపోతాడు హార్ట్ అటాక్ వచ్చి, షాక్, 1 క్రోర్. సో ఆనందం వస్తే పొంగిపోవడం, దుఃఖం వస్తే కృంగిపోవడం. స్థిత ప్రజ్ఞత కావాలి, ఈక్వానిమిటీ. ఈరోజు ప్రాబ్లం అదే, ఆనందం వస్తే హత్యలు చేస్తున్నారు, దుఃఖం వస్తే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఎంతమందికి తెలుసో తెలియదు, ప్రపంచంలో అత్యధిక ఆత్మహత్యలు భారతదేశంలో జరుగుతున్నాయి. ఒకప్పుడు కేరళ ఫస్ట్ స్టేట్, ఈరోజు వెస్ట్ బెంగాల్ ఫస్ట్ స్టేట్, ఆంధ్ర తెలంగాణ సెకండ్ స్టేట్. ఒకప్పుడు రైతులు ఆత్మహత్య చేసుకునేవారు, ఈరోజు యువత ఆత్మహత్య చేసుకుంటారు. ఐఐటి ఖరగ్పూర్ ఇద్దరు, ఐఐటి కాన్పూర్ ఇద్దరు, ఐఐటి గౌహటి ఇద్దరు, అమృత స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ ఒకరు. మేము స్టూడెంట్స్ రికార్డ్ చేసుకుంటాం, వాళ్ళు చాలా, వారికి దేహ లాట్ ఆఫ్ ఎనర్జీ, వారికి చాలా శక్తి ఉంది, బట్ దేర్ ఇస్ నో ప్రాపర్ డైరెక్షన్, వారికి ఒక నిర్దేశకత్వం లేదు. అందుకే జీవితం గురించి ఒక అవగాహన కావాలి. మన చిన్నప్పటి నుంచి ఎన్నో మేనేజ్మెంట్స్ నేర్పారు, కానీ మైండ్ మేనేజ్మెంట్ గురించి నేర్పలేదు. హౌ టు కంట్రోల్ అవర్ మైండ్, హౌ టు మేనేజ్ ద మైండ్. సో దిస్ ఇస్ ద బెస్ట్, బ్యూటిఫుల్లీ డిజైన్డ్ కోర్స్. దిస్ ఇస్ ద బెస్ట్ పర్సనాలిటీ డెవలప్మెంట్ కోర్స్ ఇన్ ద వరల్డ్. ఎందుకంటే లెక్చర్లు విన్నంతసేపు బాగానే ఉంటుంది, కానీ మీరు ఆచరణకు వెళ్ళే టైంకి చాలా ఇబ్బంది పడతారు. సో ఆచరణ సాధ్యం కాదు. ఎదుటివాడికి చెప్పేటందుకు నీతులు ఉన్నాయని చెప్పడం చాలా తేలిక. హరికథ పితామహుడు హరికథ చెప్తూ చెప్పారంట, ఆయన ఆరోగ్యానికి మంచిది కాదు ఉల్లిపాయ తినకండి రాజసిక్కమని. సో ఇంటికి వెళ్ళాక వాళ్ళ ఆవిడ ఉల్లిపాయ వేయలేదంట సాంబార్లో. సో ఈయన సీరియస్గా అడిగారంట, రోజు ఉల్లిపాయ వేసేదాను సాంబార్లో, ఈరోజు ఆమెందుకు పోయే కాలం. సో ఆవిడ సీరియస్గా చెప్పారంట, నేను వచ్చానండి ఆ పురాణ కాలక్షేపానికి, మీరు ఉల్లిపాయ వాడొద్దన్నారు కదా అని మానేశాను. అప్పుడు ఆయన చెప్పారు, రోజు పిచ్చిదానా, నేను చెప్పింది ప్రజలకే మనకు కాదు, నువ్వు వెయ్యి రోజు. సో చెప్పడం చాలా తేలిక, చెయ్యడం చాలా కష్టం. సో ఈ సుదర్శన క్రియలో ఉండే గొప్పతనం ఏంటంటే మనస వాచ కర్మన త్రికరణ శుద్ధి వస్తుంది. వాట్ ఎవర్ యూ థింక్ యు స్పీక్, వాట్ ఎవర్ యు స్పీక్ యు యాక్ట్. ఈ కోర్స్ చేసిన తర్వాత ఏబీసీ డెవలప్ అవుతాయండి. ఏ ఫర్ అవేర్నెస్, విచ్ నచ్చేస్తుంది ఇంటెలెక్ట్, ఎరుక ఉంటుంది, ఏం మాట్లాడుతున్నాం, ఏం చేస్తున్నాం, ఏం తింటున్నాం, పొరపాటు నోరు జారుతాం, మళ్ళీ మనం బాధపడతాం, అనవసరంగా పెద్ద ఎన్నో మాట అన్నాం, తినేస్తున్నాం, ఎక్కడో బఫేకి వెళ్ళి బాగుందని ఇంటికి వచ్చి 2 రోజులకల్లా రన్నింగ్ కొడుకుంటాం. ఇక్కడ తినే ముందే మీకు విచక్షణతో పనిచేస్తామండి మనం, దానివల్ల బుద్ధి ప్రకాశిస్తుంది, విచ్ నచ్చేస్తుంది ఇంటెలెక్ట్, ఎరుక ఉంటుంది. నలుగురు స్టూడెంట్స్ లేట్గా వెళ్ళారంట కాలేజీకి, ఆడుకుంటూ పాడుకుంటూ స్టూడెంట్స్ కదా. ప్రొఫెసర్ అడిగారంట ఎందుకు లేట్ అయిందని. సో వాళ్ళు మేధావులు, దారిలో కారు టైర్ పంచర్ అయిందని చెప్పారంట. ప్రొఫెసర్ అంతకన్నా మేధావి, ఆయన ఒకప్పుడు స్టూడెంటే కదా. నలుగురు స్టూడెంట్స్ నలుగురు మూల కూర్చోబెట్టి ఎగ్జామ్ హాల్లో పేపర్ పెన్ను ఇచ్చి ఏ టైర్ పంచర్ అయిందో రాయమన్నాడు. అయితే కదా అసలు పంచర్, ఎరుక ఉండాలి, దానివల్ల బుద్ధి ప్రకాశిస్తుంది. బి ఫర్ బిలాంగింగ్నెస్, విచ్ నచ్చేసింది హార్ట్, హృదయం వికసిస్తుంది, నాది అనే భావం పెరగాలి. ఈరోజు సమాజంలో పర్టికులర్గా ఇండియాలో ద బిగ్గెస్ట్ ప్రాబ్లం, నా కులం వేరు, నా మతం వేరు, నా ప్రాంతం నేను వేరు, వారు వేరు. ఎక్కడైతే ఆ సెన్స్ ఆఫ్ బిలాంగింగ్నెస్ పెరుగుతుందో దేర్ ప్రాస్పెరిటీ స్టార్ట్స్. ఒక రియల్ ఎస్టేట్ కాంట్రాక్టర్ గారు ఉన్నారంటండి, వారి దగ్గర ఒక వడ్రంగి పనిచేస్తున్నాయంటే 25 ఏళ్ళ నుంచి. ఒకరోజు ఆయన రాజీనామా చేశాడంట, సార్ నేను మీ దగ్గర ఏం పెద్దగా సంపాదించుకోలేకపోతున్నాను, ఐ వాంట్ స్టార్ట్ మై ఓన్ కాంట్రాక్ట్. సరే కాంట్రాక్ట్ చెప్పారంట, చాలా సంతోషం ఆయన, నువ్వు ఎన్నాళ్ళు పనిచేసావు, నేను ఆల్రెడీ ఒక బిల్డింగ్ ఒప్పుకున్నాను, నువ్వు సడన్ గా మానేస్తే నాకు ఈ స్కిల్డ్ వర్కర్స్ దొరకరు, ఈ బిల్డింగ్ కంప్లీట్ అయ్యే వరకు చేసి పెట్టు, తర్వాత నువ్వు సొంతంగా స్టార్ట్ చేసుకోమన్నారంట. యజమాని మాట కాదని లేక చేస్తున్నాడే తప్ప హీఈస్ నాట్ డూయింగ్ 100%. చూడండి, రిజైన్ చేసేటప్పుడు రిలీవింగ్ గ్యాప్ ఉంటుంది, నేను ఉంటానా ఏంటి బాబు ఆడిటర్ వచ్చేవరకు. మీరు చూడండి అమ్మా, ఆ ఇల్లు ఖాళీ చేసేటప్పుడు అద్దిల్లు ఎవరైనా బూజులు దొరికిస్తారా? వచ్చినాడు దూరుకుంటాడు, లేదా వాంతగా దూరుకుంటాడు. అలాగే పనిచేస్తున్నాడు వీడు కూడా, మంచి చెక్కలు వాడాల్సిన చోట సూర్యస్ సుళ్ళు ఉన్నాయి, పుచ్చిపోయిన చెక్కలు వాడడం, స్కిల్డ్ వర్కర్స్
పెట్టాల్సిన చోట అన్స్కిల్డ్ పిల్లలు పని నేర్చుకుంటుంటారు మ్యాస్టర్ దగ్గర మెకానిక్ దగ్గర కాకుండా గురువు గురువు అని ఎదురు చాయిపించి సో అటువంటి అన్స్కిల్డ్ నో వర్కర్స్ చేత జస్ట్ హియాస్ ఫినిష్డ్ ద బిల్డింగ్ టు సాటిస్ఫై ద మాస్టర్ ఎందుకంటే ఓపెనింగ్ అయిన మరునాడు ఆ కిటికీలు ద్వారా ఊడి పడిపోతాయండి ఏదో ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు ఓపెనింగ్ టైం వచ్చింది కాంట్రాక్టర్ గారు బంధువుల్ని మిత్రుల్ని వర్కర్స్ ని ఇంక్లూడింగ్ దిస్ కార్పెంటర్ని ఇన్వైట్ చేశారు ఓపెనింగ్ చేయబోయే ముందు ఈ వడ్రంగిని పిలిచి నాయన 25 నుంచి నా దగ్గర పనిచేస్తున్న ఏనాడు జీతం తప్ప నీకు ఎక్కువ ఇవ్వలేకపోయాను ఈ బిల్డింగ్ నీ కోసమే కట్టించాను ఇగో తాళాలు తీసుకోమని ఇచ్చాను తాళాలు తీసుకుంటున్నాడు కానీ ఆనందం లేదు ఎందుకంటే ఊడి పడిపోతాయి కిటికీలు ద్వారాలు అదే కాంట్రాక్టర్ గారు కనుక ముందు చెప్పుకుంటే ఈ బిల్డింగ్ నీ కోసమే కట్టిస్తున్నాను నాయన అని రోజు ఊడు వాడిండేవాడు టాయిలెట్స్ వెంటిలేటర్స్తో సహా మన పని అయితే ఇరగదీస్తాం ఎవరిదైనా అయితే అరగదీస్తున్నాం కూతురికి కట్నం ఇస్తాం కోడలి నుంచి తీసుకుంటాం ఎందుకంటే కూతురు నాది కోడలు నాది కాదు నాన్న వాళ్ళకి ఇవ్వాలనిపిస్తుంది నాది కాని వారి నుంచి తీసుకోవాలనిపిస్తుంది అందుకే సెన్స్ ఆఫ్ బిలాంగింగ్ పెరగాలి ఈ ప్రపంచం అంతా నాది ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి వారు నా వారు అనే భావన కావాలి అది వస్తుంది సుదర్శన క్రియ ద్వారా యూ కెన్ ఫీల్ ఎవ్రీబడి బిలాంగ్స్ టు మీ ద హోల్ వరల్డ్ ఇస్ మైన్ సీ ఫర్ కమిట్మెంట్ విచ్ నర్చర్స్ ది హోల్ లైఫ్ ఇది కోర్స్ చేసి ప్రాక్టీస్ చేస్తే చూద్దామనే పదము మీ డిక్షనరీలో ఉండదు చూసేది ఏముందండి చూశారు కదా అప్పుడు కరోనా ఎఫెక్ట్ భోజనం చేద్దాం స్నానం చేసి రమ్మన్నారు బోనీ కపూర్ శ్రీదేవిని భోజనము లేదు స్నానము లేదు జీవితము క్షణభంగురం గాలిబుడగ జీవితం ఎప్పుడు వెళ్ళిపోతామో తెలియదు సో ఈ కోర్స్ చేసిన తర్వాత డెసిషన్ టేకింగ్ పవర్ పెరిగిపోతుంది మీలో ఉన్న అంతర్గత శక్తులు అన్ని బయటకు వస్తాయండి నో కమిట్మెంట్ వస్తుంది మీరు అనుకున్నది సాధిస్తారు మీరు చూడండి ప్రపంచంలో కొందరు వ్యక్తులే అత్యంతమైన స్థానానికి వెళ్ళగలుగుతున్నారు కొందరు వెళ్ళలేకపోతున్నారు వెరీ ఫ్యూ పీపుల్ ఆర్ బికమింగ్ లీడర్స్ రవిశంకర్ గారి గురించి చాలా మందికి తెలియదు దేశ దౌర్భాగ్యం అదే 17 డాక్టరేట్స్ వచ్చినాయి ఇప్పటికే ఆయనకి కమ్యూనిస్ట్ కంట్రీస్ చైనాలో రష్యాలో ఆశ్రమాలను గురువులు ఎవరు లేరు 100 పాత చర్చించారు మాకు అమెరికాలో లాస్ ఏంజల్స్ ఇన్ఫర్మేషన్ సెంటర్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో పాఠ్యపుస్తకంలో పెట్టారు వారి గురించి పాకిస్తాన్ అఫీషియల్ గా ఇన్వైట్ చేసింది ముస్లిం కంట్రీ హిందూ గురు వైట్ హౌస్ లో ఎంటర్ అయిన ఫస్ట్ హిందూ గురు వారే నెదర్లాండ్స్ 4 ఫాస్ట్ స్టాంప్స్ రిలీజ్ చేసింది పెరు హ్యాస్ గివెన్ హైయెస్ట్ అవార్డ్ మంగోలియా హ్యాస్ గివెన్ హైయెస్ట్ అవార్డ్ రష్యా హ్యాస్ గివెన్ హైయెస్ట్ అవార్డ్ ఈజ్ మాస్టర్ ఆఫ్ అవార్డ్స్ రివార్డ్స్ అండ్ రికార్డ్స్ ధీరుభాయ్ అంబానీ రామోజీరావు రామారావు కిరణ్ బేడీ కల్పనా చావ్లా అబ్దుల్ కలాం నరేంద్ర మోడీ నో వైదే బికేమ్ పవర్ఫుల్ అయినట్టు వారికి మనకి ఏమైనా తేడా ఉందా భగవంతుడు వారికి ఏమైనా ఎక్కువ ఇచ్చాడా ఒక తల రెండు చేతులు రెండు కాళ్ళు 24 సమయం దేర్ 100% వేర్ నాట్ 100% వారిలో ఉన్న శక్తులు వారు ఉపయోగించుకున్నారు ఉపయోగించుకుంటున్నారు మనం ఉపయోగించుకోవడం లేదు ధీరుభాయ్ అంబానీ పెట్రోల్ కొట్టేవాడు అంటే బంకుల ఇష్యూ బాయ్ ఆయన చనిపోయే నాటికి 60,000 కోట్లకి అధిపతి ఎస్ఎస్ఎల్సి కొడుకులిద్దరు ఫారిన్ లో చదువుకున్నారు కంపెనీ 2 అయిపోయింది ఈ రోజు చాలా మంది ఫీల్ అయిపోతుంటారు చిన్నప్పుడు చదువుకున్నాల్సింది చదువుకుంటే పొడి చేద్దాం ఇప్పుడు ప్రపంచాన్ని మోసం చేసేది ప్రభుత్వాన్ని బ్యాంకుల్ని ప్రజల్ని నాశనం చేసేది మోసం చేసేది చదువుకున్న వారే హైలీ ఎడ్యుకేటెడ్ హైలీ ఇంటెలిజెంట్ పీపుల్ మా గురువు గారు చెప్తుంటారు గాడ్ లవ్స్ ఇన్నోసెంట్ పీపుల్ నాట్ ఇంటెలిజెంట్ పీపుల్ అమాయకులను ఇష్టపడతాయంట భగవంతుడు మీది మీ అబ్బాయిది ఒకటే సైజు బని అని అనుకోండి అమ్మా మీ వారిది మీ అబ్బాయిది 90 95 సేమ్ సైజ్ సేమ్ కంపెనీ విఐపీఓ ట్యాంటెక్సో ఒక అరగంట టైం పడుతుంది వాడిదా వారిదా డిసైడ్ చేయడానికి దాని మీద ఏమి చుక్కలు లేకపోతే కానీ ఆ ధోబీ మొత్తం మీ అపార్ట్మెంట్ అంతా ఇస్తాడు వితౌట్ ఎనీ ప్రాబ్లం ఏం చదువుకున్నాడు ఆయన మా చిన్నప్పుడు ఒక పద్యం ఉండేది ఒక పాట ఉండేది పాత సినిమాలో ఏమి చదివి పక్షులు పైకి ఎగురగలిగెను ఏ చదువు వల్ల చేప పిల్లలీదగలిగెను చదువులతో పై ఏమి హృదయం ఉన్న చాలు నేను చదువులతో పని లేదని చెప్పట్లేదు సుమి సంస్కారం లేని చదువు వ్యర్థం విలువలు లేని విద్య వ్యర్థం రామోజీరావు పేపర్ డిస్ట్రిబ్యూట్ చేసేవారంట సైకిల్ మీద వెళ్ళి చిట్టి కట్టమని అడిగేవారు నిర్మా వాషింగ్ పౌడర్ ఇంటింటికి ఆచరి చమ్ముకునేవాడ నరేంద్ర మోడీ చాయ్ వాలా బికేమ్ ప్రైమ్ మినిస్టర్ అబ్దుల్ కలాం పేపర్ బాయ్ బికేమ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ప్రతి వ్యక్తిలో అతీతమైన శక్తులు ఉన్నాయండి ప్రతి ఒక్కరు ఒక్కొక్క హనుమంతుడు మనకి తెలుసున్నది మన గురించి 10% మాత్రమే చూడండి ఐస్బర్గ్స్ ఉంటాయి మంచు పర్వతాలు సముద్రం లోపల
90% నీటిలో ఉంటుంది, పైకి 10% 10% కనిపిస్తుంటుంది. అలాగే మన గురించి మనకు తెలుసున్నది 10% మాత్రమే. మీరు సుదర్శనకి నేర్చుకుని ప్రాక్టీస్ చేయండి, మీలో ఉన్న అంత మీ మెమరీ పవర్, కాన్సన్ట్రేషన్, కాన్ఫిడెన్స్, హెల్త్ 100% వస్తుంది. 99%. నేను 14-15 hours పనిచేసేవాడిని 14-15 గంటలు మా కంపెనీ కోసం, నా జీతం కోసం, నా కుటుంబం కోసం. ఈరోజు మినిమం 20 గంటలు పని చేస్తాను నేను నా సమాజం కోసం. టుడే ఐఎమ్ ఏబుల్ టు వర్క్ 20 hours ఫర్ మై సొసైటీ. నోబడీ కెన్ షేక్ యూ. నేను ఒక వారం రాయలసీమలో ఉంటాను, ఒక వారం కోనసీమలో ఉంటాను, ఒక వారం తెలంగాణలో ఉంటాను, ఒక వారం ఆంధ్రలో ఉంటాను. ఒక చోట రాగి సంఘటనలు పెడతారు, ఒక చోట జొన్న రొట్టెలు పెడతారు, ఒక చోట పుట్టిక్కలను పెడతారు. ఏది పడితే, ఏది పెడితే అది తింటాం, ఎక్కడ పడితే అక్కడ పడుకుంటాం. నేనైతే 100 సంవత్సరాలు గ్యారంటీ అండి. అఫ్కోర్స్ మీకు అనిపించవచ్చు ఏమైనా యాక్సిడెంట్లుగా కానీ లేకపోతే ఈ కరోనాలు నథింగ్. ఎందుకంటే రవిశంకర్ గారు లివింగ్ గాడ్, ఆయన బ్రతుకున్న దైవం వారు. నేను వారిని నమ్ముకున్నాను. దేవుని నమ్మిన వాడు ఎన్నడూ చెడిపోడు. ఆకలికి అన్నము, వేదనకు ఔషధం. అందుకే మనం భగవంతుడిని ఆశ్రయించాలి. గురువుగారు ఇరాక్ వార్ జరుగుతుంటే బాంబు కార్పెట్ ఏరియాకి వెళ్ళారు రవిశంకర్ గారు. ఈవెన్ ఐఎస్ఐఎస్ వార్నింగ్ ఇచ్చారు, మీరు ముస్లిం కంట్రీస్కి వస్తే చంపేస్తారని చెప్పి. నెక్స్ట్ ఫ్రైడే హీ విజిటెడ్ మలేషియా. ఈజ్ ద లివింగ్ గాడ్ అండి. ఎందుకంటే మానవ రూపంలో ఉన్నప్పుడు రాముని చాకలి కూడా విమర్శించాడు. దెన్ ఎవర్ ఎంజాయ్డ్ దర్ లైఫ్. రాముడు ఎప్పుడు సుఖపడలేదు, కృష్ణుడు సుఖపడలేదు, జీసస్ సుఖపడలేదు. ఇట్స్ అ పార్ట్ అండ్ పార్షల్ ఆఫ్ లైఫ్. టుడే ప్రాబ్లం అదే. జనాలకి ఏంటంటే కష్టం విలువ తెలియడం లేదు. మన పిల్లలకి ద ప్రజెంట్ జనరేషన్ వెరీ అన్ఫార్చునేట్. మా చిన్నప్పుడు చాలా కష్టపడి చదువుకున్నాం. సో భగవంతుడిని నమ్ముకోవాలి మనం, దైవాన్ని ఆశ్రయించాలి. ఈ భయాలు మనల్ని ఏం చేయలేము, ఏమి చెయ్యము కూడా. మీరు చూడండి, మొండివాడు రాజు కన్నా గొప్పవాడు అంటారు. ఒకటే రెండు గుర్తుపెట్టుకోండి జీవితంలో. జయంబు నిశ్చయంబురా, భయంబు లేదురా, జంకు బంకు లేక ముందుకు సాగిపోమ్మా. ఎవరికి తల వంచకు, ఎవరిని ఆశించకు. ఓకే, ఎక్సెప్ట్ నో ద నేచర్ గాడ్. దైవాన్ని నమ్ముకోవాలి. మీరు చూడండి, చేప వల వేసేవాడు చేప విసురుతాడు. చేప విసిరినప్పుడు చేపలు చాలా పడతాయి వల్లో. వల్లో పడకుండా ఉండాలి అంటే చేపలు వేసేవాడి కాళ్ళ దగ్గరికి రావాలి చేప. ఎప్పుడు కూడా దూరంగా వెళ్తాం, సాధారణంగా దూరంగా వెళ్ళేవన్నీ వల్లో పడతాయి. సో వాళ్ళ కాళ్ళ దగ్గరికి వచ్చిన వాడి దగ్గరది చేప రక్షించబడుతుంది. అలాగే మనం దైవాన్ని నమ్ముకోవాలి. భగవంతుడు మోక్షాన్ని ఇస్తాడు కానీ ఆరోగ్యాన్ని ఇవ్వడు. సో ఆరోగ్యం కోసం మనం సాధన చేయాలి. ఎవ్రీడే యూ హావ్ టు డూ సాధన. ప్రతిరోజు సాధన చేయాలి. మిగిలిన కోర్సులు చెడ్డవి కాదు, మిగిలిన గురువులు చెడ్డవారు కాదు. మీరు హైదరాబాద్ నడిచి వెళ్ళచ్చు, సైకిల్ మీద వెళ్ళచ్చు, రిక్షా మీద వెళ్ళచ్చు, ఇది ఫ్లైట్. చాలా కోర్సుల్లో చాలా నియమ నిబంధనలు ఉంటాయి. ఇక్కడ గురువు గారికి ఏమి నియమ నిబంధనలు లేవు. మీ జీవన విధానంలో ఏమి మార్పు ఉండని అవసరం లేదు. మీ సంసార జీవితాలు వదులుకోవసరం లేదు. ఆహార వ్యవహారాల్లో మార్పులు ఉండని అవసరం లేదు. ఒక ప్రతిరోజు కనుక మీరు ఈ కోర్సు నేర్చుకుని సాధన చేయగలిగితే జీవితమే సఫలము, రాగసుధా భరితము. సాధారణంగా ఈ కోర్సులో వచ్చే గొప్ప మార్పు ఏంటంటే, ఈ కోర్సు చేయకముందు మనం ఎదుటి వ్యక్తిలో మార్పును కోరుకుంటుంటాం. వి ఎక్స్పెక్ట్ చేంజ్ ఫ్రమ్ అదర్స్. ఈ పిల్లలు ఎప్పుడు మారుతారని తల్లిదండ్రులు అనుకుంటారు, తల్లిదండ్రులు ఎప్పుడు మారుతారని పిల్లలు అనుకుంటారు. ఈ టీచర్స్ ఎప్పుడు మారుతారా అని చెప్పి స్టూడెంట్స్ అనుకుంటారు, స్టూడెంట్స్ ఎప్పుడు మారుతారని టీచర్స్. ఈ పాలకులు ఎప్పుడు మారుతారని ప్రజలు అనుకుంటారు, ప్రజలు ఎప్పుడు మారుతారని పాలకులు. మా ఇళ్ళాలు ఎప్పుడు మారుతున్నారని నేను అనుకుంటాను, ఈ మహానుభావుడు ఎప్పుడు మారుతాడని ఆవిడ అనుకుంటుంది. ఈ కోర్స్ చేసిన తర్వాత ఎదుటి వ్యక్తిలో మార్పును కోరుకోం. నేను ఎందుకు ఇలా ఉన్నాను, నేను ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాను, వై ఆమ్ ఐ లైక్ దిస్, వై ఆమ్ ఐ బిహేవింగ్ లైక్ దిస్. మిమ్మల్ని అందరినీ మార్చడం కన్నా నేను మారడము చాలా తేలిక. మీరు ఎవరిని కదపండి, ఏం చెబుతామండి సార్, మా ఊరు సంగతి, మా అపార్ట్మెంట్ వేస్ట్ సార్, మా డిపార్ట్మెంట్ వరస్ట్ సార్, కుళ్ళిపోయింది సార్ ఈ సమాజం. అంటే సమాజం కుళ్ళిపోయింది కానీ నేను కుళ్ళలేదు. ఎవ్రీబడి ఫీల్స్ దట్ ఐఎమ్ హ్యాపీ, అదర్స్ ఆర్ ఇడియట్స్. నో, ఒక మహారాజు గారికి విపరీతమైన తలపోటు అంటండి. ఎంతమంది డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినా వారి తలపోటు తగ్గట్లేదంట.
సో రవిశంకర్ గారు లాంటి గురువు గారి దగ్గరకు వచ్చి, గురుగారు మా రాజుగారు తలపోటు తగ్గే మార్గం ఏమన్నా ఉంటే చెప్పమన్నారంట. గురుగారు చెప్పారండి, ఏముంది నాయన మీ రాజుగారి కళ్ళకి ఏం కనిపించినా ఆకుపచ్చ రంగు కనిపించేటట్టు చేయండి, గ్రీన్ కలర్, మరి తలపోటు తగ్గిపోతుందని చెప్పారంట. సో రాజుగారు తలుచుకుంటే దెబ్బల పదం ఏముంది, ఫ్లోరింగ్లు, వాల్స్, సీలింగ్స్, టేబుల్స్, చైర్స్, సోఫాస్, లైట్స్, ఫ్యాన్స్, కంచాలు, మంచాలు, ఇంకా కమోడ్తో సహా గ్రీనే, ఎక్కడికి వెళ్ళా గ్రీనే. సో రాజుగారు కూడా తగ్గిపోయిందంట. ఒక రెండు నెలల తర్వాత స్వామీజీ రాజస్థానానికి వచ్చారంట. వాళ్ళ రాజుగారి తలపోటు ఎలా ఉందో చూద్దామని ఆ గేట్ లో ఎంటర్ అవగానే బట్లు ఒక బకెట్ గ్రీన్ పెయింట్ తీసుకువెళ్ళి వారి నెత్తి మీద పోసారంట. ఆయన ఆశ్చర్యంగా అడిగారంట, ఇదేంటయ్యా బాబు నా నెత్తి మీద పెయింట్ వేశారంటే, మీ దయ వల్ల రాజుగారి తలపోటు తగ్గిపోయింది సార్, ఇప్పుడు ఈ కాషాయం రంగు చూస్తే మళ్ళీ వారికి తలపోటు వచ్చేయచ్చు, అందువల్ల మీకు కూడా గ్రీన్ పెయింట్ వేసేసామని చెప్పారంట. అప్పుడు ఆయన చెప్పారండి, వారు ఎదవలేరా, ఆకాశానికి భూమికి మీరు ఎక్కడ గ్రీన్ పెయింట్ వేస్తారా ఏమిటి, ఒక 50 రూపాయలు పెట్టి పచ్చ కళ్ళజోడు కొనిపెట్టండిరా, ఎదవలేరా, మీ రాజుగారి కళ్ళకి ప్రపంచం అంతా పచ్చగా కనిపిస్తుంది, మీరు లోక్పాల చట్టాలు తీసుకురండి, ఎన్ని నిర్భయ కేసులు తీసుకురండి, 1000 రూపాయల నోట్లు ఎన్నిసార్లు రద్దు చేయండి, ఇండియా మారదు మారదు మారదు, అంటే నన్ను క్షమించండి, మారాలని కోరుకోవాలి వాడిని, ఎందుకంటే నిద్ర పోయేవాడిని లేపగలుగుతాను కానీ నిద్ర నటించే వాళ్ళని లేపలేం, తెలియదండి ఐఏఎస్కి ఐపీఎస్కి ఐఆర్ఎస్కి లంచం తీసుకోకూడదని ప్రమాణం చేయిస్తారు డిగ్రీ ఇచ్చేటప్పుడు. రాజకీయ నాయకులు చేస్తారు కదా, అంతా మట్టేనని తెలుసు, అది ఒక మాయేనని, సారీ భారతదేశ సమగ్ర సార్వభౌమత్వ ఎన్టీ రామారావు డైలాగ్స్ లో ఉంటాయండి. సో అప్లికేషన్ ఆఫ్ నాలెడ్జ్ వెరీ డిఫికల్ట్. సో ఇక్కడ బ్యూటిఫుల్ క్యారెక్టర్ వస్తుందండి, మంచి పౌరులుగా తయారవుతారు. కోర్సు కనుక మనం చేయగలిగితే ప్రతిరోజు ఒక పండుగ, ప్రతి క్షణం ఒక పండుగ. సో మై సిన్సియర్ రిక్వెస్ట్, మీరు ప్రతిరోజు ఈ కోర్సు ముందు నేర్చుకోండి. రేపు 30 నుంచి 3 వరకు ఉంది, నెక్స్ట్ కూడా బ్యాచెస్ జరుగుతాయి, ఎక్కడికక్కడ ఈవెన్ ఫారిన్ లో కూడా ఈ కోర్సెస్ జరుగుతున్నాయి. మీరు ఎప్పుడైనా ఎక్కడైనా ఈ కోర్సును నేర్చుకోవచ్చు. నా కోర్సు రేపు 30 తేదీ నుంచి నేను మా శ్రీమతి దుర్గ గారు 30 నుంచి 3 వరకు తీసుకుంటున్నాం, 5 గంటల నుంచి 7 గంటలు 4 రోజులు. సో దీనికి 1200 రూపాయలు రుసుము పే చేయాలి, మీరు ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ గురువు గారు ప్రతి పైసా పేదలకి, మీరు తీసుకునే మీరు ఇచ్చేటప్పుడు ప్రతి పైసా పేదలకు వెళ్తుంది. గురువు గారు $34 మిలియన్ ఇచ్చారు సునామీ వచ్చినప్పుడు, స్టర్నాయడ్ వరల్డ్ బ్యాంక్ చైర్, కర్నూలు వరదలు వస్తే బెస్ట్ సర్వీస్ అవార్డు ఇచ్చారు, కట్టిన అమెరికా ఫ్లాట్స్ వస్తే గవర్నమెంట్ కన్నా ముందు వెళ్ళి సర్వీస్ చేసింది ఆర్ట్ ఆఫ్ లివింగ్. ఇప్పుడు ఈ కరోనాలో కూడా 10 మిలియన్ ఫ్యామిలీస్ డైలీ వేజెస్ వారికి ప్రొవిజన్స్, కావాల్సిన నిత్యావసర వస్తువులు పంపించారు, 46 నదులు రెజ్యూనేట్ చేశారు. సో మీరు ఇచ్చే ప్రతి పైసా పేద ప్రజలకు వెళ్తుంది, మీకు ఆరోగ్యం సంపూర్ణంగా 99% 100% వస్తుంది. సో మై సిన్సియర్ రిక్వెస్ట్, ప్రతి ఒక్కరూ మీరు ఇంతకుముందు నేర్చుకున్న యోగ సాధనలు ఏమి మానని అవసరం లేదు, మీ గురువుల్ని మీ దైవాల్ని మీ సంస్కృతి సాంప్రదాయాలని ఏమి వదులుకోని అవసరం లేదు. గురువు గారు నేను దేవుణ్ణి అని చెప్పరు, మోక్షనిస్తానని చెప్పరు, మంత్రం ఇవ్వరు, ప్రార్థన కూడా చేయించని అవసరం లేదు, చేయించరు. సో మీ దైవాల్ని మీ గురువుల్ని సంస్కృతి సాంప్రదాయాలను ఏమి వదులుకోకర్లేదు. ఒక 4 రోజులు మీరు ఈ కోర్సు ప్రస్తుతం ఆన్లైన్లో నేర్చుకుని ప్రతిరోజు ఒక 24 నిమిషాలు చాలు సాధన చేసి చూడండి. ఎందుకంటే మేమంతా అనుభవించిన తర్వాతే గురువుకి సమర్పించుకున్నాం మేము, యూఆర్ ఆల్ సరెండర్ టు ద మాస్టర్. సో ఇక్కడ మీరు గురువుగారిని పూజించిన అవసరం లేదు, ప్రతి రోజు కనుక సాధన చెయ్యగలిగితే మనతో వచ్చే ధనము సాధనమే, మిగిలిన ధనాలన్నీ ఇక్కడే ఉంటాయి, ఒకరోజు వెళ్ళిపోతాం. సాధన చేయమురా, సాధించడానికి లేదురా. చూడండి మీరు అనుకున్న పనులన్నీ కూడా మీరు అనుకున్నట్టు జరుగుతుంది, జరుగుతాయి. మీ జీవితంలో భయం అనేది పోతుందండి, జీవితానికి దరిద్రం భయం. సో వీ కెన్ లీడ్ ఎ ఫియర్లెస్ లైఫ్, హ్యాపీ లైఫ్ అండ్ హెల్దీ లైఫ్. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. సో ఈ స్పీచ్ విన్నావా, నా ధన్యవాదాలు. నేను మాట్లాడిందో ఎవరికైనా కొంచెం ఇబ్బంది అనిపించిన, మనస్తాపం కలిగిన,
నన్ను క్షమించండి, నాకెవరి మీద వ్యక్తిగత ద్వేషం లేదు. మా గురుగారు ఒకటే చెప్తుంటారు, షేర్ మోర్, కేర్ మోర్, స్మైల్ మోర్. పంచుకోవాలి, లెట్ అస్ షేర్. హసో హసావో, నవ్వుతుండండి, నవ్విస్తుండండి. మత్ఫసో మత్ఫసావో, మీరు ఇరుక్కోకండి, ఇతరుల్ని ఇరికించకండి. సో మీరంతా ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలని కోరుకుంటూ, లోకా సమస్తాం సుఖినో భవంతు, సర్వే జన సుఖినో భవంతు. జై గురుదేవ్.